మెదక్ జిల్లా రామన్నపేటలో ఏఐటీయూసీ నాయకులు ఉత్తమ్ బీడీ కంపెనీ వద్ద బీడీ కార్మికులతో మాట్లాడుతూ బీడీ కార్మికుల వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు కోసం ఏఐటీయూసీ తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కార్మిక సంఘాల యాజమాన్యాలతో మాట్లాడి పెంపు అయినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బీడీ కార్మిక సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా సెక్రటరీ రంగారెడ్డి, మెదక్ జిల్లా సెక్రటరీ అయ్యవారు లక్ష్మణ్లు మాట్లాడుతూ బీడీ కార్మికుల తరపున నిరంతరం తాము పోరాటాలు చేస్తూనే ఉన్నామని, ఇక ముందు బీడీ కార్మికుల సమస్యలపై పోరాటాలు కూడా చేస్తామని, బీడీ కార్మికుల సంక్షేమం తమ ధ్యేయమని వారన్నారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు 3 రూపాయల కమిషన్, ఏజెంట్లకు 1000 బీడీలకు 3 రూపాయల 10 పైసలు, ప్యాకింగ్ చేసేవారికి 1000 బీడీలకు 2800, చేకర్లకు 1000 బీడీలకు 1500 రూపాయల పెంపు పట్ల ఏఐటీయూసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రంగారెడ్డి, అయ్యవారు లక్ష్మణ్ మరియు బీడీ కార్మికులు ఎండి హసన్, బోయిన శ్రీను, సత్యనారాయణ, భూపాల్, శంకర్ స్వామి, చంద్రకళ, కమల తదితరులు బీడీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నుండి నిజామాబాద్లో జరిగినటువంటి గుజరాతీ భవన్లో జరిగినటువంటి చర్చల్లో బీడీ కార్మికులకు 1000 బీడీలకు 5 రూపాయలు పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు బీడీ యాజమాన్యంకు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు 3 రూపాయలు ఇస్తామని పట్టుబట్టి 4-5 గంటలు వేచి ఉన్నప్పటికీ, చర్చలు జరిగినప్పటికీ 3 రూపాయలకే ఒప్పుకోవడం జరిగింది. ఆ 3 రూపాయలు కూడా వాళ్ళకి అన్యాయమే. వాస్తవానికి నిత్యావసర వస్తువు పెరుగుతున్న దృష్ట్యా ఈ బీడీ కమిషన్ ఏజెంట్లకు కావచ్చు, వీళ్ళ బీడీ బ్యాకర్ కావచ్చు, బీడీ సేకరణ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు పెరిగినటువంటి వేతనాలు కానీ కూలి కానీ అది అతి తక్కువనే. కాబట్టి ఇంకా కూలి పెంచుకోవడానికి రాబోయే సంవత్సర కాలంలో మనము పోరాటాలు చేసి సాధించుకున్న అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క న్యాయమాన్యాలు బీడీ కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు శ్రమకు తగ్గ ఫలితం కావాలని కార్మికులు పోరాటాలు చేయాలి. పోరాటాలకు కార్మికులు సదర్థం కావాలి. ఈ మెదక్ జిల్లాలో ఈ వచ్చే నెలలో జిల్లా మహాసభ జరుపుతూ ఉన్నాం. రాష్ట్ర మహాసభలు కూడా ఇక్కడ బీహార్లో హర్యానాలో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద బీడీ కార్మికులు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, నెలకు 26 రోజులు బీడీ కార్మికుల చేతి నిండా పని కల్పించాలని, అదేవిధంగా చునికాకు ఏదైతే ఉన్నదో వీళ్ళ 1000 బీళ్ళకు సరిపడి చునికాకు ఇవ్వాలని చెప్పి అనేక సమస్యల మీద ఈ రాబోయే మహాసభల్లో, జాతీయ మహాసభల్లో, రాష్ట్ర మహాసభల్లో నిర్ణయాలు తీసుకొని రాబోయే కార్మికులను పోరాటాలకు సిద్ధం చేయవలసిన అవసరం ఉన్నది. కార్మికులు కూడా ఆ వైపున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఏఐటీసీ అనుబంధంలో బట్టి తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్, అదేవిధంగా మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం నుంచి మెదక్ జిల్లా బీడీ కార్మికులకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. వర్ జిల్లా ఏఐటీసీ బీడీ కార్మికుల యాజమాన్యంతో జరిగిన చర్చల్లో 21 తేదీలో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఒప్పందంలో బీడీ కార్మికులకు, అలాగే ప్యాకింగ్ వాళ్ళకు, అట్లాగే చేకర్లకు అందరికీ వేతన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ వేతన ఒప్పందంలో వాళ్ళకు జరిగినటువంటి జీతాలు కావచ్చు, కనీస వేతనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కమిషన్ ఏజెంట్లకు జరిగినటువంటి కమిషన్ ఏజెంట్లకు కూడా ఇక్కడ జరగడం జరిగింది. అవన్నిటినీ గత నెల ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని, ఏప్రిల్ నుంచి వాళ్ళకు పెరిగినటువంటి వేతనాలు కావచ్చు, కమిషన్ ఏజెంట్లు కావచ్చు, బేకర్ల చేకర్లు కూడా కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో జరిగినటువంటి ఒప్పందాలు అవుతున్నాయో అవి సుమారు 2 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగి వాళ్ళకు వేతనం పెట్టుకోవడం జరిగింది. మరి బీడీ కార్మికులకు 3 రూపాయలు, ప్యాకింగ్ వాళ్ళకు 1500, చేకర్లకు 1800, ఇట్లా బీడీ కమిషన్ ఏజెంట్లకు 3 రూపాయల పనిచేసలు పెంచడం జరిగింది. ఆ పెంచినటువంటి వేతనాలు ఎప్పటి నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒప్పందం జరిగింది. జరిగినటువంటి వేతనాలను కూడా ఏప్రిల్ నుంచి ఇప్పటి ఏరియాస్ ద్వారా వాళ్ళకు ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల ఫస్ట్ వరకు కానీ వాళ్ళ అకౌంట్లో పడతాయి. జరిగినటువంటి వేతనాలను ఏఐటీయూసీ సుదీర్ఘ చర్చలు యాజమాన్యంతో జరిపి ఆ జరిగినటువంటి చర్చల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఫెడరేషను కూడా చాలా కృషి చేసింది. దానివల్ల రాబోయే కాలంలో కూడా ఇంకా వేరే కొన్ని విషయాలు, కొన్ని ఈఎస్ఐ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్ కూడా కావచ్చు, అట్లాంటి వాటి కోసం కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇటువంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు
మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే మనం వచ్చినటువంటి ఒక కరోనా గ్రహాలకు సంబంధించి అప్పటి నుంచి కొద్దిగా మనకు సంక్షోభం ఏర్పడింది. దానివల్ల కొద్దిగా రేట్లలో కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది. అయినా కానీ మళ్ళీ చెప్పిన వేతన ఒప్పందంలో మంచి వేతనం యజమాన్యం చేస్తామని చెప్పింది. అలాగే రాబోయే కాలంలో ఇంకా మంచి ఒప్పందం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.